వర్షాకాలంలో తీసుకునే ఆహారం తేలికగా ఉండాలి, ఇంకా సులభంగా అరిగేలా ఉండాలి. వర్షాకాలంలో ఆకలి, జీర్ణశక్తి యొక్క పనితీరు మందగిస్తాయి, కాబట్టి తేలికగా అరిగే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కాలంలో పచ్చి కూరగాయలు తీసుకోకూడదు, కూరగాయలను ఉడికించి తీసుకోవడం మంచిది. ఇంకా సూప్ల రూపంలో కూరగాయలను తీసుకోవడం ఉత్తమం. ఇంకా దుంపకూరలకు దూరంగా ఉండాలి. ఆహారంలో శొంఠి, అల్లం, జీలకర్ర, మిరియాలు, వాము వంటివి చేర్చుకుంటే అజీర్తి సమస్య ఎదురుకాదు. ఇవన్నీ కఫం పెరగకుండా, అతిసారం రాకుండా చూస్తాయి. రోజు కొద్దిగా తేనె తీసుకుంటే కఫ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా స్ట్రీట్ సైడ్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఇంట్లో పరిశుభ్రంగా వండిన ఆహారం తీసుకుంటే అతిసారం, టైఫాయిడ్, కామెర్లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే అల్లంను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్ళలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపిన ప్రయోజనం ఉంటుంది. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను సమభాగాల్లో కలిపి చూర్ణం చేసుకుని కప్పు నీటిని మరిగించి ఆ నీటిలో పావు చెంచా పొడిని వేసి టీలా కాచుకుని వేడివేడిగా సేవించాలి. ఇలా నిత్యం సేవిస్తే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే కడుపులో వాయువు తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు 3 సార్లు చేయాలి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా వర్షాకాలంలో వచ్చే జబ్బుల నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని మీకు నేను అందించడానికి నన్ను మీరు ప్రోత్సహించిన వారు అవుతారు.